నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ విషయంలో తమపై అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ 24 గంటల్లోగా తమకు క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు కిడ్స్ వరల్డ్లో సొసైటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని కిడ్స్ వరల్డ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్, కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు టీజీ భరత్ మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ ద్వారా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఎన్ని రోజులు తమ కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ జేబుల్లోకి వెళ్లాయన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీని నిజాయితీగా నడుపుతూ కర్నూలు ప్రజలకు వినోదాన్ని అందించే తనపై, తన తండ్రి టీజీ వెంకటేష్పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ సొసైటీపై అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆయన చేసిన ఆరోపణలపై సిబిఐతో కానీ సిఐడితో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని విచారణకు పిలిపిస్తే తమ దగ్గర ఉన్న రికార్డులన్నీ వారికి అందజేస్తామని అన్నారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని టీజీ భరత్ స్పష్టం చేశారు. సొసైటీపై అసత్య ఆరోపణలు చేసిన ఆయన 24 గంటల్లో తమకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయనపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేస్తానన్నారు. తమ సొసైటీలో ఎక్స్ అఫీషియో చైర్మన్గా జిల్లా కలెక్టర్, ఈసీ మెంబర్లుగా జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇండస్ట్రీస్ జీఎం, అగ్రికల్చర్ జేడీతో పాటు వైసీపీకి చెందిన అహ్మద్ అలీఖాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఇంకా ఎంతోమంది ఉన్నారని తెలిపారు. ఆయన చేసిన ఆరోపణల వల్ల జిల్లా కలెక్టర్ని అవమానించినట్లుందన్నారు. ప్రజలకు వినోదాన్ని పంచే ఎగ్జిబిషన్ను వేలం ద్వారా నిర్వహించకుండా సంవత్సరంలో 3 నెలలు తమ సొసైటీ ద్వారా నిర్వహించుకునే వీలు కల్పించాలని తాను అధికారులకు విన్నవిస్తే ఈయన అర్థం లేని ఆరోపణలు చేశారన్నారు. వేలం ద్వారా ఎగ్జిబిషన్ నిర్వహిస్తే ఎంట్రీ టికెట్ల రేట్లు 100 రూపాయల దాకా ఉండటం వల్ల ప్రజలకు భారం పడుతుందని, ఇప్పుడు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో ఎంట్రీ టికెట్లపై రేటు కూడా లేదని, ట్యాక్సులు కడుతున్నారో లేదో కూడా తెలియదన్నారు. ఇక ఎన్నికలు నిర్వహించకుండా సొసైటీని నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయన తండ్రి ప్రతి సంవత్సరం వచ్చి ఎన్నికలు నిర్వహించినప్పుడు సంతకం చేస్తున్నారని చెబుతూ దీనికి సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. అనంతరం సొసైటీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, సొసైటీపై సొసైటీ అధ్యక్షుడు టీజీ భరత్పై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ట్రెజరర్ స్కందాకుమార్, జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ బాబు, ఈసీ మెంబర్ నిర్మల్ కుమార్, సభ్యులు ప్రకాష్ రెడ్డి, పత్తి ఓబులయ్య, గోపీకృష్ణారెడ్డి, ముర్తాజా పాల్గొన్నారు. సో ఈ మధ్యకాలంలో ఎగ్జిబిషన్ సొసైటీ గురించి నేను వివరణ అండ్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ నేను చేయడం జరిగింది. ఏమంటే ఎగ్జిబిషన్ ఎంత లాభము, కర్నూలు ప్రజలకు ఎంత లాభం ఉంటుంది, దాని నుంచి ఎట్లా ఉంటుంది బెనిఫిట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వివరణ ఇవ్వడం జరిగిందనమాట. ప్రెస్కి కానీ సోషల్ మీడియాలో కానీ నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆక్షన్ సిస్టమ్ అనేది ప్రజలకి భారం పెరిగిపోతుందన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జిబిషన్ నడుపుతున్నారు కాబట్టి దాని వివరాలు తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఎగ్జిబిషన్ పోవాలంటే 80 రూపీస్ నుంచి 100 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంది. అది కూడా టికెట్లో రేట్ ఉండదు, ట్యాక్సెస్ ఏం కడుతున్నారో తెలియదు. అట్లాంటి ఎగ్జిబిషన్ నడుపుతున్నారు ప్రజెంట్. నేను దాని విషయంలో వివరణ ఇస్తూ, ఆక్షన్ పద్ధతి మాత్రం పోతే కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీలో ఆక్షన్ పద్ధతి పెట్టద్దండి, సంవత్సరానికి 2-3 నెలలు మాకు ఆటోమేటిక్గా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేసి ఆ రోజు కమిషనర్ గారిని, ఎందుకంటే ఇది ఆక్షన్ పద్ధతిలో చేస్తే రేట్లు పెరిగిపోతాయి, ప్రజలకి భారం పడుతుంది అని చెప్పి ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. బట్ అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఉండే అఫీషియల్స్ ఆక్షన్ పద్ధతిలో పోవడంతో ఏమవుతుంది, రేట్లు పెంచాల్సి వస్తుంది. వర్కౌట్ కాదు, రేట్లు పెంచాలి. ఫైనల్గా ఎవరికైతుంది భారం పడేది, ప్రజల పైన పడుతుంది. మేమంతా ఛార్జ్ చేసింది 5, 10, 20 రూపాయలు మ్యాక్సిమం మేము చేసిండే ఛార్జ్ ఎంట్రీ ఫీజు. సో ఆ ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆక్షన్ సిస్టమ్ తీసేయండి, అది తీసేసి నార్మల్గా మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది ఫాలో కావాలని రిక్వెస్ట్ చేశాను నేను గవర్నమెంట్కి. ఈయనకి ఏం సంబంధం లేకుండా ఈయన గాలి ఎమ్మెల్యే సడన్గా దూరినాడు అనమాట. నేను అడిగిండే రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఆయన ఎందుకు దూరినాడో నాకు తెలియదు. ఎందుకు గాలి ఎమ్మెల్యే అని చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఆల్రెడీ ఒక మొగుడు ఉండే ఇన్నాళ్ళు, ఇంకో మొగుడిని కూడా తెచ్చినావు, ఎందుకంటే నీకు పని చేసే చేత కాదని చెప్పి ఇద్దరు మొగుళ్ళు పెట్టినారు వైఎస్ఆర్ పార్టీలో. ఆ మొగుడు ఈ మధ్యనే మాట్లాడిన ఒక మొగుడు, ఒక 4-5 రోజుల కిందట
ఆయన సోషల్ మీడియాలో పెద్ద ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా ఆయన కూడా గాలిలో గెలిచిన వాళ్ళు గాలి ఎమ్మెల్యే అని చెప్పారు. అందుకనే నీకు గాలి ఎమ్మెల్యే అని బిరుదు ఇస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఎవరి నుంచో పెట్టినా గ్యారంటీ గెలిచేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారి హవా అట్లుండింది, గాలి అట్లుండింది. సో దాని పెద్ద మనం తీసుకునే పనిలే. నువ్వు గెలిచినావు, ఏదో పెరిగిపోయినా, నేను చాలా సేవ చేసిన, 40 ఏళ్ళ హిస్టరీలో కర్నూలుని చాలా డెవలప్ చేసేసిన అంటే స్థాయి పెరగదు. ఎందుకంటే నువ్వు అది చెయ్యలే. స్థాయి పెరగాలంటే ప్రజలకు సేవ చేసిండాలా, ఎంతో చేసిండాలా. నువ్వు గవర్నమెంట్ పొజిషన్లో వచ్చినా లేకున్నా కూడా నువ్వు పెరిగిండాలా. ఆ స్థాయి లెక్క నువ్వు పనులు చేసిండాలి, ఎప్పుడు చేయలే. అందుకనే నీ స్థాయి చెప్పినావు. నువ్వు ఏదో మహాత్మా గాంధీ లేదా ఇంకెవరినో పెద్దవాళ్ళని పోల్చుకుంటున్నావు. నీకు ఆ స్థాయి కాదని చెప్పడం డబ్బుతో కాదు, నేను స్థాయి పోల్చింది. సో అది పక్కన పెడితే ఇంకా చాలా ఆన్సర్లు ఇచ్చేది ఉంది నీకు. టైం వచ్చినప్పుడు నువ్వు టికెట్ తెచ్చుకున్నప్పుడు ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ ఇస్తా. బట్ ఈరోజు నువ్వు కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మాట్లాడుతూ నా మీద మెపం వేసినావు. ఏమని వేసినావు? డబ్బు తింటున్నారు, ఇది టీజీ ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పినప్పుడు ఈరోజు వరకు మేము రాజకీయాలు వచ్చిన తర్వాత కోట్ల కుటుంబం కానీ లేకపోతే కేఈ కుటుంబం కానీ ఎస్వి కుటుంబం కానీ గఫూర్ గారు కానీ ఎవరు కూడా, నువ్వు ఎవరైనా తీసుకో మినిస్టర్ కానీ ఎవరు కూడా మమ్మల్ని విమర్శించింది లేదనమాట. మేము డబ్బు తిన్నాము అని చెప్పి ఎవరు విమర్శించింది లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా దీని మీద క్రిమినల్ డిఫమేషన్ నీకు పైన వేయబోతున్నా. ఎందుకంటే నువ్వు లేని ఆరోపణ నా మీద చేసినావు, నా మీద మా నాయన పైన ఆరోపణ చేసినావు. ఇదేదో టీజీ ఎగ్జిబిషన్ సొసైటీ నీకు విలువ ఉందాయా? ఇక ఉండేది ఎవరు తెలుసా? ఎక్సో ఆఫీసో చైర్మన్ వచ్చి కలెక్టర్ గారు. యు ఆర్ ఇన్సల్టింగ్ కలెక్టర్ గారిని కూడా. అది కాక ఈసీ మెంబర్స్ ఎక్సో ఆఫీసోలో ఎస్పీ ఉన్నారు, తర్వాత కమిషనర్ గారు ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ ఉన్నారు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఉన్నారు. ఇది కాక వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు, నోన్ పార్టీస్, ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఉన్నారు, అహ్మద్ అలీ ఖాన్ ఆయన కూడా మీ పార్టీ అతనే ఆయన కూడా ఉన్నాడు. ఇంక ఇది తెలియక చాలామంది మెంబర్స్లో కూడా వాళ్ళు బయటపడకుండా మీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మా పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, బట్ వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎవరైతే బయటపడినారో చెప్తున్నాను. ఇది ఒక సొసైటీ, దీనిపైన నువ్వు ఆరోపణ చేస్తున్నావు. యూ హ్యావ్ టు ఫేస్ ద క్రిమినల్ డిఫమేషన్. నువ్వు చూసుకో క్రిమినల్ డిఫమేషన్ నీ లైఫ్లో చూసిండో ఎట్లుంటుందో. క్రిమినల్ డిఫమేషన్ అనేది నా దగ్గర నుంచి తెలుసుకోబోతున్నావు. ఎందుకంటే నువ్వు నేను తిన్నాను అని చెప్పి ఆరోపణ చేస్తున్నావు. చాలా అన్యాయం, అది చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు నేను బుక్స్ పెట్టినా, ఈ బుక్స్ పెడుతున్నా, నీకు చేతనైతే సిబిఐ ఎంక్వైరీ చేసుకో, సిఐడీ ఎంక్వైరీ చేసుకో, లేకపోతే సిట్టింగ్ జడ్జితో నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేయించు, లేకపోతే ఇంకే సంస్థానతో అన్న ఎంక్వైరీ చేపించి ఎంక్వైరీ ప్రాపర్ పద్ధతిలో చూపిస్తే మొత్తం రికార్డ్స్ నీ ముందు పెడతా. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, కర్నూల్లోనే ఉండను, నా ఇండస్ట్రీస్ ఎంత ఉందో చూసుకుంటా. నువ్వు ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయకుండా బేస్లెస్ నా మీద ఆరోపణలు చేసినావు కదా, ఇది మాత్రం నీకు తగదు. యు హ్యావ్ టు సే సారీ విత్ ఇన్ 24 అవర్స్, లేదంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద క్రిమినల్ డిఫమేషన్. నీ క్రిమినల్ డిఫమేషన్ గురించి కానీ నీ, ఎందుకంటే నీకు తెలివి లేదు, ఏదో యుఎస్లో చదువు వచ్చినానని చెప్పి చెప్పుకోవడం తప్ప నీకు నాలెడ్జ్ అంటూ లేదు. సడన్గా ఒక 10 మెట్లు ఎక్కేసినావు, తెలియకుండా ఎక్కేసినావు. అందుకనే నీకు గాలి ఎమ్మెల్యే అంటున్నా. నీకు ఏం సబ్జెక్టులు తెలియదు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను చెప్తున్న ఇంత పెద్ద కుటుంబాలు రాజకీయాల్లో ఉన్న ఎవరు కూడా మా మీద ఆరోపణ చేయలే. సో యు హ్యావ్ టు ఫేస్ క్రిమినల్ డిఫమేషన్. నా ముందు బుక్స్ ఉన్నాయి, ఆల్ రికార్డ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ మై ఫాదర్ ఎప్పుడున్నారో, నేను ఎప్పుడున్నా అన్ని రికార్డ్స్ ఉన్నారు. పక్కన ట్రెజరర్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ. సో యూ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ యూ పుట్, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. అండ్ యు ఆర్ ఇన్సల్టింగ్ ఎవ్రీ వన్ ఈడ ఈ సొసైటీలో. ఇంత ఇంత పర్ఫెక్ట్ సొసైటీ యా సొసైటీ ఉంది నువ్వు చెప్పుయా? కర్నూలు ఒక సొసైటీ పేరు చెప్పు, ఇంత పర్ఫెక్ట్ నడుస్తున్న సొసైటీ ఏదైనా ఉందని చెప్పు. నువ్వు చెప్పలేవు. ఎందుకంటే అందరు ఉన్నారు వ్యక్తులు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు. ఇట్లాంటిది పెట్టుకొని ఆర్గనైజేషను, అంత పెద్ద ఆర్గనైజేషన్, యు ఆర్ ఇన్సల్టింగ్ టీజీ ఎగ్జిబిషన్ సొసైటీ పెట్టుకో అంటే ఏం అర్థం అది? అరే నాకు నిజంగా అర్థం కాలే. నోటికి వచ్చింది మాట్లాడేస్తావా? అరే కొద్దిగానే సెన్స్ ఉండాలి కదా మాడే ముందు, కామన్ సెన్స్ యూస్ చేయవా? ఎదిగినానని నువ్వు అనుకుంటున్నావు కదా, హోదా పెరిగింది అనుకుంటావు కదా, కామన్ సెన్స్ యూటిలైజ్ చేసి మాట్లాడు. నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఈ 24 అవర్స్ నీకు టైం ఇస్తున్నా, యూ హ్యావ్ టు సే సారీ ఫర్ దిస్. యూ విల్ ఫేస్ క్రిమినల్ డిఫమేషన్ ఫ్రమ్ మై సైడ్. ఎలక్షన్స్ నడపకపోతే సార్ దుంది, మీ ఫాదర్ హుందాతనం చూసు ఎట్లుంటాడు ఆయన. ఆయన వచ్చి ఆ రోజు సూపర్ భరత్
దెర్ ఈజ్ నథింగ్ టు బీట్ యూ, యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అని చెప్పి ఎలక్షన్స్ నడిపితే ఆయన సిగ్నేచర్ చేసిపోయినాడు. మీ ఫాదర్ సైన్ చేసినారు చూడండి, ఇదే ఎలక్షన్స్ ప్రూఫ్. ఇది జూమ్ చేసుకో చూడండి, ఎంఏ మోయిస్ ఖాన్ గారు ఆయన సైన్ ఇది. ఇది బుక్ ఒరిజినల్ బుక్, ఇది నోటీస్ ఏజీఎం 14 డేస్ ముందు ఇస్తాం. ఇది ఇచ్చిన తర్వాత ఇది పెట్టిన ఎలక్షన్స్, ఎలక్షన్స్ నడపము అంత మేమే చేసుకుంటామన్నారు సార్. మీ ఫాదర్ ఎందుకు సైన్ చేస్తారయ్యా చూడండి, మీ కళ్ళతో చూడండి, 38 సీరియల్ నంబర్. సో హుందాతనం నేర్చుకోమా, మీ ఇంట్లో మీ ఫాదర్ ఉన్నారు, ఆయన హుందాతనం ఎంతలుంటుంది, ఎంత బాగా మాట్లాడతారు, ఆయనను చూసి నేర్చుకో. ఎవరో అక్కర్లే, మీ ఇంట్లోనే ఉండే వ్యక్తి ఆయనను చూసి నేర్చుకో. అందరితో ఎట్లా కలుపుకొని పోతాడు, ఎంత బాగా మాట్లాడతారో ఆయన దగ్గర నుంచి నేర్చుకోను. ఆయన కూడా సైన్ చేశారు, నడపకపోతే ఆయన ఎందుకు సైన్ చేస్తాడు? సింపుల్ సింపుల్ క్వశ్చన్ ఆయా, సింపుల్ క్వశ్చన్ ఫర్ దిస్. అదే చెప్తున్నా, మీరు ఆ మాట అంటుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాం. నువ్వు అందుకనే ఎంక్వైరీ అయ్యా, నైనా సిబిఐ ఎంక్వైరీ చేసుకో, లేకపోతే సిఐడి ఎంక్వైరీ చేసుకో, సిట్టింగ్ జడ్జ్ పెట్టి ఎంక్వైరీ చేసుకో, లేకపోతే ఇంకేం కైండ్ ఆఫ్ ఎంక్వైరీ కావాలంటే అది చేసుకో. ప్రూవ్ చెయ్యి మేము తప్పు చేసినామని. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా, ఇంకేం చెప్పమంటావు నన్ను? కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీస్ కిడ్స్ వరల్డ్ తీసుకోవడం, అసలు నువ్వు ఏం మాట్లాడినా నాకు అర్థమే కాలేదు నీ క్వశ్చన్కి. ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి కిడ్స్ వరల్డ్కి సంబంధం ఏమయ్యా? కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేది మా కంపెనీ నుంచి చేసేది, కిడ్స్ వరల్డ్ అనేది ఒక సొసైటీ సపరేట్. సో ఐ డోంట్ నో వాట్ యువర్ క్వశ్చన్ ఇస్. ఎన్నో పార్క్స్ ఉన్నాయంటున్నారు, ఏ పార్క్లో ఈ రకమైన రైడ్స్ ఉన్నాయి? ఏ పార్క్లో వాటర్ స్లైడ్స్ ఉన్నాయి? ఏ పార్క్లో నీకు జాయింట్ వీల్ ఉంది? మెయింటెనెన్స్కి డబ్బులు రావాలా కదా, ఎంత 5 రూపాయలు అయితే టికెట్ పెట్టిండేది ఎంట్రీ మేము. లోపల కూడా వెరీ నామినల్ ఛార్జెస్, మేము ఇక్కడ ఏం కోట్లు దున్నుతాలేదు, లక్షలు దున్నుతాలే. అర్థం చేసుకో నువ్వు ఏం మాట్లాడుతున్నావు. నువ్వు ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ పెట్టి ఫ్రీగా పెట్టు చూస్తాము, చేతనైతే పెట్టు. పక్కనుంది గాంధీనగర్లో 3.5 4 ఏళ్ళే, ఇంతవరకు దాని దిక్కు లేదు. ఇంతవరకు పార్క్ మూపించినారు, 3 సార్లు 4 సార్లు చేసినారు దాని మీద పనులు. దాన్ని తీసి లెక్కలు చెప్పు నువ్వు, అది చెప్పే చేత కాదు నీకు. ఊరికే విమర్శిస్తావు, నోటికి ఏమొస్తే అది విమర్శిస్తావు. తప్పది, మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. ఈ కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ సంస్థ 1980 సంవత్సరంలో స్థాపించబడింది. ఎప్పటి నుంచో కూడా స్థాపించిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ నడిపారు, మన కర్నూలు కార్పొరేషన్ గ్రౌండ్స్ తీసుకొని. ఇదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. నాగలక్ష్మిరెడ్డి గారు మొదలు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఇంత అభివృద్ధి జరిగింది, ఎందుకంటే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు. అందరం మళ్ళీ ఆ రోజు కూడా నేను కూడా మొదటి నుంచి 1980లో కూడా నేను ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్నే. ఈరోజు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎగ్జిబిషన్ ప్రస్తుత కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వాళ్ళ తండ్రి కూడా మొయిజ్ ఖాన్ గారు కూడా మొదటి నుంచి మెంబరే. ఆయన ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వస్తున్నాడు ఇక్కడికి, ప్రతి తూరు వస్తున్నాడు. నేను చాలా సంతోషం, ఇది టీజీ వెంకటేష్ వాళ్ళ సంస్థలో ఉంది కాబట్టి బాగుపడుతుంది. నాకేం, ఎందుకంటే మొన్ననే రీసెంట్గా ఎలక్షన్ జరిగినప్పుడు వచ్చినాడు. ఆ రోజు కూడా ఎలక్షన్ మీటింగ్ పెట్టడం జరిగింది, ఎవరైనా పోటీ చేస్తారనడం జరిగింది. ఆ రోజు నేను వచ్చాను, మొయిజ్ ఖాన్ వచ్చారు, అందరం అడిగిన. ప్రతి తూరు కూడా 1/2 అవర్ టైం ఇస్తున్నాం ఎవరైనా నామినేషన్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి మొదలు నాగలక్ష్మిరెడ్డి గారు బాగా నడిపారు. తర్వాత మళ్ళీ టీజీ వెంకటేష్ గారు వచ్చారు. అప్పటి నుంచి అందరం కూడా నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకు సంస్థ అనేది ఉంది, దాని తరపున ఉన్నటువంటి వాళ్ళ పనిచేసే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి అని చెప్పి. ఎందుకంటే మేముండం పార్ట్ టైం ఏదో వచ్చి చూసుకోవడము, ఎవరో డబ్బులు కొట్టేయడం ఇవన్నీ బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఒప్పడేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మాకు, ఎందుకంటే ఈ సంస్థ భూములు ఉండడం జరిగింది, ఎప్పుడైనా బయట కూడా భూములు తీసుకోవడం జరిగింది దీని తరపున. ఈరోజు ఏలమేయాల అంటున్నారు, ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ తీసుకునేదానికి ఓన్లీ ఎగ్జిబిషన్ సొసైటీ ముందుకు వస్తుంది 12 నెలల్లో. ఎవరు కూడా వచ్చి మేము వేరే వ్యాపార కళాపాలు పెడతామని చెప్పి ఈ రోజు వరకు ఎవరు కూడా సంవత్సరంలో జరిగే 12 నెలల్లో కూడా ఎవరు ముందుకు రాలేదు. మనం తీసుకున్నట్టు 40 రోజులు 60 రోజులు తీసుకునే మనం ఇచ్చినట్టు బాడీ వస్తుంది తప్ప కార్పొరేషన్ ఏ విధంగా రాలేదు. ఎందుకంటే మీ ఇష్టం యాక్షన్ ఇస్తామంటే మేము కూడా ఎగ్జిబిషన్ సొసైటీ 50 రూపాయలు 60 రూపాయలు టికెట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది. దయచేసి హఫీజ్ ఖాన్ గారు, మీరు ఎన్నో ఆరోపణలు చేయాలంటే ఎన్నో రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అన్నిటి మీద మనం చేసుకోవచ్చు తప్ప బాగున్నటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ. ఎందుకంటే ఈరోజు మీరు వైఎస్ఆర్ వాళ్ళు అన్ని వ్యవస్థలను చెడగొట్టారు, ఈ ఎగ్జిబిషన్ సొసైటీని కూడా చెడగొట్టాలని చెప్పి ముందుకు వస్తున్నారేమో. మనకి ఎన్నో ఉన్నాయి, ఈరోజు కారణాలు తీయాలా, మనం బయటికి తీయాలా. సరే, మనం ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఈరోజు కాంగ్రెస్ గురించి కానీ తెలుగుదేశం గురించి మాట్లాడాలంటే మీరు మాట్లాడచ్చు తప్ప దయచేసి ఎగ్జిబిషన్ బాగా నడుస్తుంది. ఎందుకంటే మొన్ననే మేము ప్రతి ఒక్కరు కూడా, మేము కూడా ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటాం. ఎందుకంటే బాగున్న వ్యవస్థను చెడగొట్టకూడదు. ఏదో టీజీ కుటుంబం బాగా నడుస్తుంది, వెంకటేష్ తర్వాత ఆయన కుమారుడు భరత్ వచ్చారు, వాళ్ళకేం ఎగ్జిబిషన్ సొసైటీ నడపాలంటే ఇంట్రెస్ట్ కూడా లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఉన్నట్టు మెంబర్స్
వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళ రిక్వెస్ట్తో పబ్లిక్ ఇంట్రెస్ట్తో వాళ్ళు నడుపుతున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మంచి వ్యక్తి వస్తే దొరికితే ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. కానీ మేమే ఎవరం వద్ద అంటున్నాం. ఎవరైతే వాళ్ళు చేయలేరంత పక్కన ఉంది, ఎందుకంటే ఆ సంస్థ ఉంది కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు అంటూ కూడా భయపడతారు. కాబట్టి దయచేసి ఎగ్జిబిషన్ సొసైటీని మీరు ఎవరు అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ఎగ్జిబిషన్ సొసైటీ కావాల్సింటే 60 రోజులు మీరు ముందుండి సహకరించాలి. నువ్వు ఎమ్మెల్యే ఉండే 4.5 సంవత్సరాలు ఏ విధంగా సహకరించలేదు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి. దయచేసి ఆరోపణలు చేయడం తగదు. ఎప్పుడైనా నువ్వు మా ముందరకు వస్తే నీకు సరిగా మేము కూడా జవాబులు చెప్పగలము. కిడ్స్ పార్క్ వస్తే మళ్ళీ ఒకరోజు టైం ఇస్తే ఆ రోజు మేము వచ్చి మీకు అన్నీ కూడా ఇక్కడ ఉంటే, ఎందుకంటే దీనికి ఆడిటర్ ఉన్నారు, అన్నీ ఉన్నారు, అందరికి కూడా లెక్కలు ఇప్పుడు అందరికి పుస్తకాలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏమిటి ఖర్చు పెట్టింది ఈ హాస్పిటల్లో కూడా ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం. సుమారు 30 నెలల సంవత్సరం ఎక్స్రే యూనిట్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా కాస్ట్లీ వస్తువులు కూడా ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ మెయింటైన్ చేయలేకపోతున్నాం మనం. దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు 2 కోట్ల వరకు కూడా మనం హాస్పిటల్కి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఎవరో స్పోర్ట్స్ మెన్ పోతాం, మేము బయటకు పోతున్నాం, ట్రైనింగ్ పోతున్నాం ఢిల్లీలో, పక్కల మలేషియాలో, సింగపూర్లో ట్రైనింగ్ అంటే పంపించినట్టు ఉంటాయి. ఈ విధంగా విద్యా సంస్థలకు కానీ, విద్య చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ వాళ్ళకి కానీ, ఆ హెల్త్ పర్పస్ హాస్పిటల్కి కానీ, ఇవన్నీ కూడా ఎన్నో ఇత్యధిక సాయం చేసినట్టు మీరు ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు. దయచేసి ప్రతి మీటింగ్కు మీ ఫాదర్ వస్తున్నారు, మేమిద్దరం కూడా కలిసి మాట్లాడుకుంటున్నాం. ఆయన కూడా మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు అడగడం జరిగింది, మీరు ఉంటారా చెప్పండి ఎమ్మెల్యే అంటే, లేదండి టీజీ భరత్ గారు బాగా నడుపుతున్నారు, నాకు చేయాల్సిన అవసరం లేదు చెప్పి ఆయన కూడా ఆ రోజు సైన్ చేసి పోవడం జరిగింది. దయచేసి నీకు బయట వ్యక్తుల గురించి తెలియకపోవచ్చు కానీ సొంతం మీ ఫాదర్ని అడిగినా ఎగ్జిబిషన్ సార్ గురించి చెప్తాడని చెప్పి నేను చెప్తున్నాను, మనవి చేస్తున్నాను. దాదాపుగా 45 సంవత్సరాల నుంచి కర్నూలులో విజయవంతమైనటువంటి సొసైటీ ఏంటంటే కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ. మరి ఇందులో నాకు తెలిసినంతవరకు కళాకారులకైతే ఎన్నో ప్రయోజనాలు పొందినారు. ఎన్నో కార్యక్రమాలు ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మనం నిర్వహించినాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా, మరి నేను సభ్యుడిగా చేరిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వారు అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం, దాన్ని సభ్యులందరూ ఆమోదించడం, లెక్క ప్రకారం బాడీ ఎలక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి సొసైటీని, బాగా జరిగే సొసైటీ, డెవలప్ అయ్యే సొసైటీని నిందలు వేస్తే, ఆరోపణలు చేస్తే అవి బట్టగాల్చి మీద వేసినట్లుగానే ఉంటుంది. కాబట్టి దీన్ని విఘ్నతో పరిశీలించి జరిగేదాన్ని, కర్నూలులో ఉండేది ఏదైనా ఒక మంచి ప్రైవేట్ సొసైటీ లేదా గవర్నమెంట్ సొసైటీ అంటే ఎగ్జిబిషన్ సొసైటీ, ఈ సొసైటీ ఇంతగా డెవలప్ అయిందంటే టీజీ వెంకటేష్ గారు, ఆ తర్వాత టీజీ భరత్ గారు చేసిన కృషి. దీన్ని దయచేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఏదో కారణం చెప్పి దీన్ని మూసేస్తే పబ్లిక్ చాలా నష్టం వస్తుంది. ఏదైనా ప్రైవేటు వాళ్ళకి ఇస్తే రెంట్లు పెరిగి, రేట్లు పెరిగి సాధారణ వ్యక్తులు కూడా ఇబ్బందులు పడతారు. ఈ అంశాన్ని గమనించి దీని మీద సాత్వికమైన లేదా సద్భావనతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యతిరేకత పోతే ప్రతి దాంట్లో వ్యతిరేకత వస్తుంది, దానివల్ల ఎవరికి ఉపయోగపడదు. బాగా నడిచే ఒక సంస్థ ఇబ్బందుల పాలవుతుంది. ఇబ్బందుల పాలు కావడంలో వాళ్ళకేం ఇబ్బంది లేదు, కానీ మాలాంటి కళాకారులు లేకపోతే సంస్థలో దీనివలన ప్రయోజనం పొందేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి పెద్దలు ఈ అంశాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు తన పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయానికి తన అభిమాని ప్రకటించిన విరాళాన్ని కమిటీ పెద్దలకు అందజేశారు. నగరంలోని రాజ్విహార్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమాని సందీప్ 20,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆలయంలో జరిగిన కార్యక్రమంలో యువనేత టీజీ భరత్ సమక్షంలో ఆలయ కమిటీ పెద్దలకు 20,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు తారానాథ్తో పాటు దాత సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాత సందీప్ మాట్లాడుతూ, నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి అభిమాన నాయకుడు టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని 20,000 రూపాయలను విరాళంగా అందజేసినట్లు తెలిపారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు అధ్యక్ష కార్యదర్శులు భరత్ సుమన్ తెలిపారు.
తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని సెయింట్ తెరీసా హాస్పిటల్లో బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న సెయింట్ తెరీసా హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ఆధ్వర్యంలో బాలింతలకి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భరత్, కార్యదర్శి సుమన్, ఆర్సీ సభ్యులు శివరాం గౌడ్, భవానీ, విజయ్ కుమార్, లయన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేసినట్లు వివరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని వివరించారు. తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ తరపున తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నేను సెక్రటరీ సుమన్, మా ప్రెసిడెంట్ భరత్, మా ఆర్సీ శివరాం గౌడ్ గారు, భవానీ మేడం, విజయ్ కుమార్ సారు విచ్చేసి ఈడ ఘోషాసుపత్రిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అందరికీ పౌష్టికాహారం ఇచ్చి అందరికీ దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశాము. ఈ రోజు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ తరపున ప్రెసిడెంట్ ఇక్కడ ఈ సందర్భంగా గోశాసుపత్రి నందు గర్భిణి కాన్పైన స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కర్నూలు నగరంలోని క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణతో పాటు క్రిస్టియన్ విద్యా సంస్థలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు బాప్టిస్ట్ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ప్రభుదాసు స్పష్టం చేశారు. ఈ మేరకు కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన కర్నూల్ బాప్టిస్ట్ క్రిస్టియన్ జేఏసీ సమావేశంలో జేఏసీ చైర్మన్ ప్రభుదాస్, ప్రతినిధులు రాజాబాబు, దేవరాజు, ఆర్ఆర్డి సజీవరాజు, అనిల్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణకు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో బాప్టిస్ట్ క్రిస్టియన్ మిషనరీల విద్యా సంస్థలను కాపాడుకునేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. క్రిస్టియన్ విద్యా సంస్థల ఆస్తులను కాపాడటంతో పాటు మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన కృషి చేస్తామని చెప్పారు. నగరంలోని క్రిస్టియన్ విద్యా సంస్థలకు పూర్వ వైభవం తీసుకువస్తామని వారు వివరించారు. గతంలో నగరంలో క్రిస్టియన్ ఆస్తులకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లను జేఏసీ ఆధ్వర్యంలో రద్దు చేయించామని వివరించారు. కర్నూలు నగరంలోని క్రిస్టియన్ ఆస్తులను విక్రయించేందుకు ఎవ్వరికీ అధికారం లేదని, వాటిని కొనుగోలు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావద్దని సూచించారు. క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణకు జేఏసీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కర్నూలులోని అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి మా మిషనరీలు, బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ మిషనరీలు స్థాపించినటువంటి విద్యా సంస్థలు, కోల్స్ కళాశాల, ఎస్టిబిసి కళాశాల, రాకూడ్ అండ్ ఈసీఎం కళాశాలలను కాపాడుకున్నటకు, మరి దాన్ని పునరుద్ధరించేటకు, అంటే మూతబడినటువంటి ఈ యొక్క స్కూళ్ళను కూడా మరి తిరిగి మరి ప్రారంభించాలి, ఏ విధంగా ప్రారంభించాలి, మరి ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, మరి జాయింట్ యాక్షన్ కమిటీ గతంలో కూడా మరి కోల్స్ కళాశాలలో జరిగిన అన్యాక్రాంతంగా కాబడినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేసినది కాకుండా, మరి ఇప్పుడు భవిష్యత్తులో మరి ఈ విధంగా ఏ రకంగా కాపాడుతూ మరి మూతబడినటువంటి కళాశాలలను తిరిగి మనం ఓపెన్ చేయటకు, తెరచుటకు మరి ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలని కూలంకషంగా చర్చించినాం. మరి ఈ యొక్క సమావేశంలో మరి సలహాలు ఇచ్చినటువంటి మన పెద్దలు రాజబాబు గారికి, అదేవిధంగా పెద్దలు దేవరాజు గారికి, మరి మా యొక్క సంఘం యొక్క గౌరవ సలహాదారు అయినటువంటి రేవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేమందరం కలిసి మరి పిఏబిసి డైరెక్టర్ అయినటువంటి దివాకర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మరి ఆయనతో కూడా మేము మాట్లాడి మరి ఈ కర్నూలులో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ క్రైస్తవులకు మరి మీరు పర్మిషన్ ఇస్తే మరి ఈ యొక్క కళాశాలలు తిరిగి మనము ప్రారంభించుటకు మేము ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి. కోల్స్ చర్చ్ ప్రాపర్టీ, కోల్స్ హై స్కూల్ ప్రాపర్టీ, ఈసీఎం స్కూల్ ప్రాపర్టీ, రాక్వుడ్ ప్రాపర్టీ, ఎస్టీబీసీ కాలేజ్ ప్రాపర్టీస్ అన్నీ రీజ్యూనేట్ చేయాలంటే పునరుద్ధరణం చేయాలి. దాని కొరకు ఈ మీటింగ్ చేస్తున్నాను. ఇది ఏ వేరే విధమైన వాట్ ఐ వుడ్ సే నో అదర్ థాట్స్ ఇంటెన్షన్స్ ఓన్లీ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కర్నూల్ విచ్ ఈస్ వెరీ వెరీ ఓల్డ్, ఓవర్ 100 ఇయర్స్.
ideas. That is the main purpose. How to protect and how to proceed with the property preservation. That is our main crux of the meeting. Thank you very much. కమిటీ కూడా ఒక నిర్ణయం చేసింది ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు. అదేంటంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ పిఏబిసికి ఏబిఎఫ్ఎంఎస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి వారు ఈ ప్రాపర్టీస్కి అధినేతలు కాబట్టి మనము వారితో పోయి సంప్రదించి వారిని కూడా వీలైతే ఇక్కడికి వచ్చి చూసి మాకు కావాల్సిన సదుపాయాలు ఇచ్చి మేము ఈ ప్రాపర్టీస్ మెయింటైన్ చేసుకోవడానికి మాకు కావాల్సిన నెససరీ ఆర్డర్స్ కావాలని మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని గ్రామ రెవెన్యూ సహాయ కార్యదర్శుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చౌక్లో వారు రెండవ రోజు నిరాహార దీక్షలను కొనసాగించారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని నగరంలోని ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని వైసీపీ ప్రభుత్వం వచ్చాక తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు అంజీ తెలిపారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి నామినీగా ఉన్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ అర్హతతో తమకు విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిన్న ఈరోజు కూర్చున్నాం. మళ్ళీ మేము ఒకటే ప్రధానంగా అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మీరు ప్రభుత్వంగా పాలన చేస్తున్నారు, అయితే మా విఆర్ఓలకు సంబంధించేసి ఏం చేయలేదని చెప్పేసి ఈరోజు దీక్షలు కూర్చున్నాం. ఆ రోజు దీక్షలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోన అలంకార సెంటర్లో కూర్చున్న సమయంలో మీరు వచ్చి చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు గారు మీకు జీతాలు పెంచారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం లోపలే మీకు జీతాలు పెంచామని చెప్పారు. అయితే వారం అయిపోయింది సార్, 4 సంవత్సరాలు పేగా అవుతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మాకు ఒక సమస్య కాబట్టి ఒక సమస్య పరిష్కారం చేయలేదు సార్ గత ప్రభుత్వం. మాకు సార్ డిఏలు 50 రూపాయల నుండి 100 రూపాయలు చేశారు సార్, డిఏ 100 రూపాయల నుండి 300 డిఏ చేశారు సార్, జీతం 6,500 రూపాయలు ఉండేది 10,500 రూపాయలు చేశారు సార్. కానీ మన ప్రభుత్వంలోన మాకు ఒక రూపాయి కూడా పెరగలేదు సార్. మాకు గత ప్రభుత్వంలో టీఏడిఎల్ వచ్చేది, ఈ ప్రభుత్వంలో టీఏడిఎల్ రద్దు చేశాను సార్. టీఏడిఎల్ రద్దు చేసి ఒక్కొక్క విఆర్ఏతో 19,200 రూపాయలు వసూలు చేసినారు సార్. అంతేకాకుండా ఈ కర్నూలు జిల్లాలోన ఉమ్మడి జిల్లాలోన 1,54,854 రూపాయలు విఆర్ఏలతోనే రికవరీ చేయించుకున్నారు సార్. ఆ రికవరీ కట్టుకోకున్నటువంటి మండలాలు కొన్ని కోడుమూరు గూడూరు బెలగల్లోన 5 నెలల పాటు జీతాలు ఆపినారు సార్. పండగ ఉందాయా, మా పిల్లలు పస్తులు ఉన్నారు అన్న కూడా ట్రెజరీ అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఖచ్చితంగా మీరు ఇస్తేనే పెడతాం లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితి సార్. అంతేకాదు సార్, మాకు మీరు ఇచ్చినటువంటి హామీల్లోన పే స్కేల్ తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ అన్నారు సార్. తెలంగాణలోన పే స్కేల్ చేసినారు సార్, మాకు తెలంగాణలోనే చేశారు కాబట్టి ఇక్కడ కూడా మాకు పే స్కేల్ చేయాలి సార్. తెలంగాణలోన 19,000 రూపాయలతో పే స్కేల్ అయింది, మాకు 20,000తోనే పే స్కేల్ మీరు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అంతేకాదు మాకు ప్రమోషన్ విషయంలోన డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నాము, మాము కింద స్థాయి వాళ్ళము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు గత ప్రభుత్వము ఇంటర్మీడియట్ మీదే 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విఆర్ఓ ప్రమోషన్ ఇచ్చినారు సార్. మీరు కూడా ఈ సిపిటీ ఎగ్జామ్ అనేది మొదలుపెట్టారు సార్, ఈ సిపిటీ ఎగ్జామ్ రద్దు చేయండి. అంతేకాకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ అంటున్నారు, ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా రద్దు చేయాలి సార్. పాతి పద్ధతుల్లోనే మాకు ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్. మేమందరం కూడా మిమ్మల్ని నమ్మి మా నాయకుడు చేయగలుగుతాడనే ఉద్దేశంతోనే ఆ రోజు ఓటు వేసాం సార్. మన ప్రభుత్వంలో 1 రూపాయి కూడా పెరగలేదు సార్, మాకు డిఏడీలు పోయినా సార్, వారసత్వం పోతుంది సార్, మా ప్రమోషన్లు కూడా మాకు కడుపుల మీద కొడుతున్నారు సార్. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి సార్. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నూతన చైర్మన్ షేక్ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఒలింపిక్ సంఘానికి నూతన చైర్మన్గా ఎన్నికైన షేక్ మెహబూబ్ బాషాను క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.
జిల్లా ఒలింపిక్ సంఘంకు చైర్మన్గా నూతనంగా ఎన్నికైన డాక్టర్ ఎస్ మహబూబ్ బాషాతో క్రీడా సంఘాల మిళితంతో కూడిన ఒలింపిక్ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. నగరంలోని ఎస్ఎంబి ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ప్రజాప్రతినిధులు ఎస్ మహబూబ్ బాషాకు బొక్కేను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు మాట్లాడుతూ ఎస్ఎంబి ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా సహకారంతో ఈ నెల 20 నుంచి 29వ తారీఖు వరకు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నంద్యాల కర్నూలు జిల్లాల ఉమ్మడి ప్రాతిపదికన అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన కారు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న అథ్లెటిక్స్ ఆర్చరీ క్రీడాంశాల్లో అంతర్ పాఠశాలల పోటీలను స్థానిక స్పోర్ట్స్ స్టేడియంలో జరుపుతున్నామన్నారు. 22న ఫుట్బాల్ తైక్వాండో 23న రగ్బీ కరాటే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24న వాలీబాల్ రైఫిల్ షూటింగ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 25వ తేదీన హ్యాండ్బాల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 26న స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ శీలంబం పోటీలు ఉంటాయని అన్నారు. 27న హాకీ బాస్కెట్బాల్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఉంటాయన్నారు. 28న స్విమ్మింగ్ బాక్సింగ్ స్నూకర్స్ పోటీలు ఉంటాయని చెప్పారు. 29వ తేదీన జాతీయ స్థాయి క్రీడాకారులకు సన్మానం, అంతర్ పాఠశాలల విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఆయా పాఠశాలలకు సమాచారాన్ని అందజేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా సంఘం నేతలు హర్షవర్ధన్, సురేందర్, రామచంద్ర నాయక్, వేణుగోపాల్, మణిరంగ, రవికుమార్, శామ్యూల్, గంగాధర్, కోలా ప్రతాప్, శ్రీనివాసులు, నాగశ్రీనివాసులు, నబీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. నూతన చైర్మన్ గా మన ఎస్ఎంబి ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్ మహబూబ్ బాషా గారిని చైర్మన్ గా ఇటీవల ఎన్నుకోవడం జరిగింది. గౌరవపూర్వకంగా వచ్చి కలిసి ఆయనకు అభినందనలు తెలియజేసినప్పుడు చాలా సంతోషించినాడు. నేను లేకున్నప్పటికీ తమను చైర్మన్ గా ఎన్నుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. క్రీడా సంఘాలకు సంబంధించి, క్రీడాభివృద్ధికి సంబంధించి తమ సహకారం ఎల్లవేలా ఉంటుందని తెలియజేసినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ నెల 29వ తేదీన నేషనల్ డే స్పోర్ట్స్ డే ఉంది. దీనికి సంబంధించి నగరంలో క్రీడాకారులకు అలాగే అంటే విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం, ర్యాలీ నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాం. వాటన్నిటికి కూడా సహకారం ఉంటుంది అని చెప్పినప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ సహకరిస్తున్నటువంటి జిల్లా క్రీడా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.